యేసు ప్రభువును నమ్ముకొని ప్రభువును ప్రేమించి ఆయన నేను పాపిని నా పాపం క్షమించమని ఎవరైతే ప్రార్థన చేసి ప్రభు యేసు నామమున ప్రార్థన చేయవారెవరు వారు రక్షణ పొందుతారని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మరి ఆ విధంగా నేను యేసు ప్రభువును నమ్ముకొని ఉన్నాను, నా పాపంలో క్షమాపణ కలిగింది, మరి నేను ఆయనకు విధేయుడైన బిడ్డగా విధేయురాలైన బిడ్డగా నేను జీవిస్తున్నాను, దయతో నాకు ప్రార్థన చేయండి. ఇంకా రక్షణ పొందిన వారు ఎవరైనా ఉన్నట్లయితే రక్షణ పొందడం అంత కష్టమైంది ఏం కాదు. యేసు ప్రభువు సెలవిస్తున్నారు, ప్రయాసపడి భారం మోసుకొచ్చున్నా సమస్త జిల్లాల నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నట్టున్న ఆయన మనం ఆయన యొక్కకు రావడం ఆయన మనకు విశ్రాంతిని ఏక కాలంలో జరిగింది. ఏసయ్యా నేను పాపిని, తను దయతో క్షమించు ప్రభువా, నేను నీకు నమ్ముచున్నాను, ఉచ్చరిపై తిరిగి లేచేవాడిని సూచిస్తున్నాను, ఈ రక్తంలో నన్ను కలిగి శుద్ధి చేయడం జీవకాలంలో నా పేరు రాయని మనం ప్రార్థన చేసిన వెంటనే ప్రభు హృదయాన్ని ఎరిగిన వాడు కనుక ఎలా తన ఉదయంతో ఆ ప్రార్థన చేసినట్టయితే వెంటనే మన పేరు జీవగ్రంథంలో రాస్తాను. రక్షణ పొందిన వారి గురించి నేను చెప్పలేదు, రక్షణ పొంది కూడా బాప్తిస్మం పొందిన వారు అనేక ఉన్నారు. బాప్తిస్మంకి రక్షణకి తేడా ఉంటుంది, నమ్మిన వారు తప్పక బాప్తిస్మం పొందాలి. ఇక్కడ ఉన్న వారిలో బాప్తిస్మం పొందేవారికి ఎవరు ఉన్నారంటే అలాంటి వారికి దేవుని చిత్త ప్రకారం బాప్తిస్మం ఇవ్వాలని కూడా దేవుడు ఆదేశిస్తూ ఉన్నాడు. ఎవరైనా నేను బాప్తిస్మం పొంది ఉండలేదు, నేను నమ్మి ఉన్నాను ప్రభుని, కనుక నా కొరకు ప్రార్థన చేయండి, నేను మరి సాధ్యమైనంత త్వరలో బాప్తిస్మం పొంది ప్రభు బిడ్డగా త్వరలో ఒక రాజ్యంలో నా పేరు రాయబడిన నిశ్చయితో నేను జీవిస్తాను అని అన్నటువంటి వారికి చదివిలో చేయి చూపించండి. ప్రభుత్వం నాశించగాక బాప్తిస్మాలు పొంది ప్రభులు నమ్మిపరచండి. దయజనం ఉండగా మీకు బాప్తిస్మాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది, ఆ రీతిగా గొప్ప కార్యాల్లో మీరు భాగస్వామి ఉంటారు. మరి ఇక్కడ ఉన్న యవన బిడ్డలు మరి యవనస్తులు అలాగే నలుగురు యవనస్తులు మరి ఒక వయోజన నమ్మిన విశ్వాసమైన భక్తులు ఉన్నారు, మీకు బాప్తిస్మాలు ఇవ్వడం జరుగుతుంది. నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా, ఈ కృప కార్యం జరిగించిన బిడ్డల హృదయాపరంగా కార్యం చేస్తున్నాము, నిన్ను నమ్మిన నిశ్చయిత వారికి ఉన్నది, నమ్మిన ఉన్నవారు వెంటనే బాప్తిస్మం పొందే పరలోకపు రాజ్యపు వైభవంలో పరిశుద్ధులుగా ఎదిగారు తండ్రి నిజులు కుమారులతోనూ దూతలతోనూ పరిశుద్ధులతోనూ సమాజంలో మేము బంగారపు వీధుల్లో మరి సంచరిస్తూ ప్రభువులో ఆనందిస్తూ జీవిస్తారు, లేకపోతే నరకాగ్ని పాలవుతారు. అందుకని నీకు లోబడి నీకు విశ్వసించి ప్రభువైన యేసుక్రీస్తు బిడ్డలమని తెలియజేయడానికి లోకానికి తాము బాప్తిస్మం పొందడానికి ఇష్టపడి మేమే ప్రభు ఒత్తిడి చేయము ప్రభు, అది వారి ఇష్టమే. మరి ఈ రోజున చేయని బిడ్డలు బట్టి చరిస్తున్నాం, ఆ బిడ్డలను ఆశీర్వించి అభిషేకించండి, వారి లోపములని సరిదిద్దండి, వారికి అత్యధికమైన దీవెన ప్రతి విధమైన బాధల నుండి శ్రమల నుండి వేదన నుండి తప్పించి మీకే స్థుతి వందనాలు సమర్పించేస్తున్నాం. అమేన్. మిమ్మల్ని అభినందిస్తున్నాను.